హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆనియన్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. కావలసిన ఇంగ్రీడియంట్స్ 5 eggs తీసుకున్నానండి, పచ్చిమిర్చి 4 చిన్నగా కట్ చేసినవి, ఎక్కువగా స్పైసీగా లేవండి, అందు గురించి 4 తీసుకున్నాను. ఆనియన్ వచ్చేసి 2 తీసుకున్నాను మిడిల్ సైజు, కొత్తిమీర 1/2 కట్ట, పుదీనా 1/2 కట్ట అండి, కొత్తిమీర 1/2 కట్ట, 1 రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత ఉప్పు, కొంచెం కారం, ఆయిల్. ముందుగా ఎగ్స్ వేసేసుకోవాలండి అన్నీ. ఎగ్స్ అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ అండి, కారపొడి, ధనియాల పొడి 1 స్పూన్, జీలకర్ర అండి, ఆనియన్ కూడా వేసుకోవాలి. రొటీన్గా ప్లెయిన్గా వేసుకునే ఆమ్లెట్ కన్నా ఈ ఆమ్లెట్ చాలా బాగుంటుందండి. కావాలనుకుంటే ఆకుకూరలు కూడా యాడ్ చేసుకోవచ్చు, మెంతకూర, పాలకూర, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. మనకు రెగ్యులర్గా అవైలబుల్ ఉండేవి అంటే ఇంట్లో ఇవి ఉంటాయి కాబట్టి వీటితో ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కలుపుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలండి కలిసేలాగా. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి, చాలా టేస్ట్ ఉంటుంది వేసుకోవడం వల్ల. కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు, మీరు కావాలనుకుంటే చాట్ మసాలా అవైలబుల్ ఉంటే అది కూడా వేసుకోవచ్చండి, కంపల్సరీ కాదు. స్టవ్ వెలిగించుకోవాలండి, వెలిగించుకుని ఆయిల్ వెయిట్ చేసుకోవాలి. ఈలోపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేసుకోవాలండి, ఇది ఫైన్గా మిక్స్ అవ్వాలి అన్నీ. ఈ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత సిమ్లోనే పెట్టేసుకోవాలండి కంపల్సరీ, లేకపోతే అడుగు మారిపోతుంది. దీన్ని ఇలా రాగా టేస్ట్ చేయలేం కాబట్టి మనం ముందుగానే అన్ని పర్ఫెక్ట్గా కొలతలు వేసుకోవాలండి, లేకపోతే రుచి బాగుండదు. ఆయిల్ వేడైపోయింది, ఇప్పుడు మొత్తంగా ఇలా వేసుకోవాలి. వేసుకుని మూత పెట్టేసుకోవాలండి 1-2 మినిట్స్. అలా 2 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి ఇలా చూసుకోవాలి. ఇది కంపల్సరీ సిమ్లోనే ఉడికించుకోవాలండి ఈ ఆమ్లెట్ను, ఎందుకంటే ఆనియన్ మనం కరివేపాకు ఇవన్నీ వేసాం కదా, మనం అవసరం అనుకుంటే క్యారెట్ అవన్నీ కూడా వేసుకుంటే సిమ్లో ఉడికించడం వల్ల ఇవన్నీ మంచిగా కుక్ అవుతాయి. మళ్ళీ 1-5 మినిట్స్ ఇలా పెట్టేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా అయిందండి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా మరి 2 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోవాలండి దాన్ని.
సిమ్లో పెట్టేసుకొని ఆ తర్వాత రెడీ అయిపోతుంది ఆమ్లెట్. ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి, తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. తావాలో వేసుకుంటే ఇలా అవ్వదండి, ప్యాన్లో వేసుకున్నాను కాబట్టి కొంచెం కట్ అయింది. ఎంత రుచిగా ఉండే ఆనియన్ ఆమ్లెట్ రెడీ అండి. ఇలా పీసెస్లా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా వేడిగా ఉందండి, చల్లని తర్వాత పీసెస్లా ఇలా కట్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ ఆమ్లెట్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.